प्रेम करता है दीवानों, यीशु मसीह चंगाई करता है दीवानों, यीशु मसीह चंगाई करता है। इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, यीशु मसीह के पास आओ दीवानों, यीशु मसीह के पास आओ। यीशु मसीह शांति देता है दीवानों, यीशु मसीह शांति देता है दीवानों, यीशु मसीह मुक्ति देता है दीवानों, यीशु मसीह मुक्ति देता है। इस दुनिया में रहने वाले
నువ్వు ఆత్మలో బలంగా ఉంటే దీన్ని కూడా నీ వైపు తిప్పేసుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే చాలామంది తాగుడు మానలేకపోవడం కారణం ఏదో ఊరికి రక్షణ పొందేసి తర్వాత వారి బ్రతుకులో మార్పు రాకుండా ఎందుకుంటున్నారో తెలుసా? వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మతో సహవాసం చేయాలి. ఓ ఆత్మని, నీ ఆత్మని ఎక్కడ పెట్టాలి? ప్రభు సన్నిధిలో పెట్టాలి. ఉపవాసుని ప్రార్థన చేసుకోవాలి, క్రమాల్లోకి రావాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాణం యొక్క శక్తి ఏమైపోతుంటుంది? నిర్మూలమైపోతూ ఉంటాయి. నిర్మూలం అవటం కాదు, ఈ ప్రాణము నీతో ఏకీభవించటం ప్రారంభిస్తుంది. అప్పుడేమొద్దో తెలుసా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ ఇంకేమైనా ఆపేవాళ్ళు ఎవరుండరు. ఉద్యోగం వచ్చేస్తుంది, ఏమో పట్టుకునే మంచి సంబంధం వచ్చేస్తుంది, మంచి పిల్లలు. ఒకరోజు ఇద్దరు కుటుంబం కలిసి కారు వేసుకుని మందిరానికి వస్తారు. అంటే ఆ రోజు నిజంగా మీరందరూ ప్రార్థన చేయండి. ఏ కొదువ లేదు, ఎంతో మంచి భర్త నాకు ఇచ్చాడు. ఈరోజు ఏది కావాలంటే అది, బిడ్డల్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. అటువంటి కృప నాకు ఎక్కడి నుంచి వచ్చింది? దీని మాటింటే వచ్చేది కాదు. ఇది అంటది కనపడినే పిచ్చోడు, ఆడిని ప్రేమించవే, ఆడిని ప్రేమించవే, ఆడు భలే ఉన్నాడు, తెల్లకున్నాడు, ప్రేమించవే, ప్రేమించవే. పాప ఈ శరీరం ఏం చేస్తుంది? ఇది చెప్పగానే కళ్ళు అప్పుడు వరకు స్ట్రైట్గా ఉన్న కళ్ళు అడు తిప్పుద్ది. ఆడు నవ్వుతాడు, అక్కడి నుంచి పళ్ళేసుకుని అని ఏమగాని ఏమగడు నవ్వుతుంది. ఇద్దరు నవ్వు కలిసి లాస్ట్కి గబ్బు అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. హల్లెలూయా. అదే జరిగేది. ఫోన్ తర్వాత ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్, ఇంకా రాత్రి నిద్ర లేదు. 12 నుంచి 1 గంట 2 వరకు మెసేజ్లు. ఇంకా ఏ మెసేజ్లో, మళ్ళీ ఇంగ్లీష్లో రాయరు, ఇంగ్లీష్ని తెలుగులో ఆ మాట్లాడాలి, తెలుగుని ఇంగ్లీష్లో రాసి పంపించటం. ఎందుకని? మనోడు మామూలుడు కాదుగా, ఎవడు నెట్ట ముంచాలో దీనికి బాగా తెలుసు. ఆదివారమే అసలు నువ్వు చేయలేని పనులు తెప్పించేస్తాడు. ఆదివారమే డబల్ కూలీలు తీసుకొస్తాడు. పెద్ద దొంగీడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆదివారం నువ్వు మందిరానికి వస్తే ఇక్కడ నుంచి ఏదైనా శక్తి నీకు ప్రవహించి నెక్స్ట్ వారానికి నువ్వు బలంగా ఉంటావని అడిగి తెలిసి వీడేం చేస్తాడు తెలుసా? ఆదివారం నిన్ను మణికి రా, ఆ రోజే పని చేయనివాడు, ఆ రోజే డబల్ పని. ఎవడో పరిగెత్తు అప్పుడు దాకున్నాడు. ఆదివారం వచ్చి వస్తే నీకు 2 కూలీలు ఇస్తాను, వస్తావా? ఈరోజే నువ్వేం చెప్పాలి తెలుసా? నేను బ్రతికేది దీనివల్ల కాదు, నువ్వు ఇచ్చే డబ్బులతో నేను బ్రతకట్లా. నాకు ఈరోజు లేకపోయినా పర్వాలేదు, నా ఆత్మను బలపరుచుకునే సెంటర్కి నేను వెళ్ళాల్సిందే, నా మందిరంలో అడుగు పెట్టాల్సిందే. నేను అక్కడికి వెళ్తే నువ్వు ఇవ్వకపోయినా నాకు బాధలా, నా ప్రభు ఇక్కడి నుంచే నాకు వారానికి కావలసిన పనులన్నీ ఇస్తాడు, నేను ఆరోగ్యంగా ఉంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నువ్వు ఎక్కడ బలంగా ఉండాలి? కాబట్టి ఈ యొక్క భక్తి దేని సంబంధమైంది? ఆత్మ సంబంధమైన భక్తి. శరీరంలో ఇల్లు కోసం, దానికోసం కాదు నువ్వు చేసేది. ఈ ఆత్మను వృద్ధి చేసుకుని ఈ లోకంలో వచ్చిన ప్రతి పోరాటంలో జయం పొందడానికి. ఈరోజు నీ శరీరంలో స్వస్థత రాకపోవడం కారణం ఏంటో తెలుసా? ఈ మధ్యలో దీన్ని ఎక్కువ నమ్ముతావు. కూర్చున్న కుర్చీని నమ్మేశావు నువ్వు. నేను ఇక్కడికి వచ్చిన కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా కుర్చీ కాళ్ళని ఎవరైనా చెక్ చేశారా? కాళ్ళని ఎవరైనా చెక్ చేయ, ఎవరు చెక్ చేయాలి? అమాంతంగా కూర్చున్నారు. ఆ కంపెనీ వాడు నన్ను పడేయడని ఆడిని నమ్మేశారు. కానీ దేవుడిని నమ్ముతున్నారా? ఈ శరీరం నమ్ము, చాలా రీజనింగ్ ఉంటుంది ఇక్కడ. దేవుడు స్వస్థపరుస్తాడంటే అబ్బా ఏం స్వస్థపరుస్తాడు, అప్పుడంటే ఏదో చేసాడులే, ఇప్పుడు ఏం చేస్తాడు ప్రభువు అని రకరకాల పిచ్చి మాటలు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుద్దంటే ఇది నమ్మదు, అంత తేలిగ్గా నమ్మదు, నమ్మదు. నమ్మక ఈ శరీరంలో రోగాన్ని అలాగే ఉంచుద్ది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఓ ఇది నమ్మటం కాదు, నువ్వు బలంగా ఉంటే ఏం చేస్తావు తెలుసు? దీనికి చెప్తావు, నేను నీ మాట వినను. నాకు నా ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువులో ఆయన దెబ్బలు పొందాడు, నాకు స్వస్థత వస్తుంది, నువ్వు రాదని చెప్తున్నా, నేను నీ మాట నమ్మునని. నువ్వు ఎప్పుడైతే దీంతో ఏకీభవించకుండా నువ్వు ఉంటావో అప్పుడు ఈ శరీరంలో ఆ శక్తి ప్రవహిస్తుంది, నువ్వు జయం పొందుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఏమన్నా ఇంకొక విషయం. ఈ ఆత్మ, మీ ఆత్మ ఎలాగుందో మీకు తెలియాలి అంటే ఇప్పుడు మీ శరీరం ఎలాగుందో అద్దం ముందు నిలబడితే మీకు తెలిసిపోద్ది. ఏమో జుట్టు లెగిసిపోయిందా, జుట్టు సరిగ్గా పెట్టుకుందా, ముఖం సన్నగైందా, ముక్కు పట్టుకుందా, పొడుగ్గా ఉందా. అమ్మ ఏమనుకోమాక, మా పిల్లలే మీరు ఏమనుకోమాకండి, మా పిల్లలు కాబట్టి మేము చేస్తున్నాం. ఇదిగోండి, అయితే ఎట్ట చదువుకుంటు అబ్బా అని చక్కగా దువ్వేసుకుంటుంది, ఇవన్నిటి పెట్టేసుకుంటుంది. ఎక్కడ అద్దంలో చూసినప్పుడు మరి నీ ఆత్మను ఎలా సరి చేసుకుంటావు?
అది నీకు ఎలా తెలుసా? దేవుని వాక్యం చేతనే నీ ఆత్మను సరి చేసుకుంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నావని నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారానే నీ స్థితి ఎలాగుందో నీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి ఒక మంచి మాట, యాకోబు రాసిన పత్రిక 1:23-26. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే, ఎవడైనా వాక్యాన్ని విన్నాడు దాని ప్రకారం చెయ్యట్లేదు, ప్రవర్తించని వాడైతే, ప్రవర్తింపని వాడైతే, వాడు అద్దములో తన సహజ మొహమును చూచుకొని, అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చేయకోకుండా ఉంటారో వాళ్ళు ఎలాగున్నారంట, అద్దంలో నిలబడి వారి సహజ ముఖాన్ని చూసుకున్నట్లుగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి వాడు ఎట్టివాడు వెంటనే ఏమవుతాడు? మర్చిపోతాడు. వాక్యాన్ని విని చేయని వాడు ఎలాగుంటాడు? అద్దం ముందు నిలబడి చూసుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎలాగున్నాడు గుర్తుంటుందా? ఎవరికి గుర్తుండదు. అద్దం ముందు నిలబడినప్పుడు మేఘన సన్నగానే ఉంది, ముక్కు పొడుగ్గానే ఉంది, చక్కగా ఉంది, మంచి జుట్టు ఉంది అనుకుంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత నేను సన్నగున్నా, ఏమి ఆలోచించదు. ఎందుకంటే రోజు అద్దంలో చూస్తుంది మర్చిపోతుంది. వాక్యం విని చేయని వాడు కూడా అలా మర్చిపోతాడంట. తర్వాత చూడండి, అయితే స్వాతంత్రం ఇచ్చు, చూసారా ఎంత మంచి మాట వాడాడు, స్వాతంత్రము నీచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి, చూసారా స్వాతంత్రం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. శరీరం నువ్వు చూసుకున్నావు మర్చిపోతావు, కానీ నీ ఆత్మను వాక్యంలో చూసుకున్నప్పుడు నీకేమొస్తుంది? స్వాతంత్రం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఒక మాట దొరికింది, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్న మాట నీకు దొరకగానే వెంటనే నువ్వేమంటావు తెలుసా? ఇదిగో ప్రాణమా, నువ్వు ఇదిగో నేను లోకం మీద నేను ఆధారపడను, లోకం వైపు నేను చూడను, ఎవరిని ఆశ్రయిస్తాను? దేవుని ఆశ్రయిస్తాను అనగానే ఎప్పుడైతే దేవుని ఆశ్రయించావో నీ రోగము నుంచి విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించావో నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నీకు విడుదల వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు, స్వాతంత్రం వస్తుంది నీకు. కాబట్టి దేవుని వాక్యం ఏంటి? నీకు స్వాతంత్రం ఇచ్చే వాక్యం, దేవుని వాక్యం నిన్ను విడుదలిచ్చే వాక్యం, నిన్ను సత్యంలోకి నడిపించే వాక్యం. అంటే ఈ శరీరంలో హ్యాపీగా ఏ బాధలు లేకుండా, బాధలు వచ్చినా జయం పొందుతూ, కష్టాలు ఇబ్బందులు వచ్చినా జయం పొందుతూ సంతోషంగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ అద్దంలో చూడాలి? వాక్యం అనే అద్దంలో నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ బ్రతుకును వాక్యంతో సరి చేసుకోవాలి. ఎప్పుడు వాక్యం అనే అర్థంతో నువ్వు చూచినప్పుడు, ఏ విధంగా అయితే శరీరాన్ని మామూలు అర్థంలో చూచుకుని సరి చేసుకుంటున్నావో, స్వాతంత్రం ఇచ్చే వాక్యం అనే అర్థంలో నువ్వు చూచినప్పుడు నీ బ్రతుకేమొద్దో తెలుసా? ఏమొద్దంట చూడండి, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తీరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే ఆత్మ చెప్పే క్రియలు చేసి శరీరంలో ఏమవుతాడు చెప్పండి? ధన్యుడవుతాడు. కొంతమంది అశింభాగం ఉంటుంది, ఇది ఏమంటుంది తెలుసా? ఏంటి ఇచ్చేది, ఇవ్వద్దు, మనకి ఇస్తే అయిపోతాయి, ఉండం మనకి, పాపం శరీరం సరిలే వద్దు అన్నావు కనుక ఆఖరికి ధన్యురాలు అవుతుందా? విత్తనుడికి ఏం పంట వస్తుంది? రాదు కదా, విత్తనుడికి పంట రాదు కదా. ఎప్పుడు చూసినా తక్కువ స్థితిలో. నిజంగా ఈ స్వాతంత్రం ఇచ్చి ఈ మాట విని, పరలోకం చెప్పినట్టుగా మాట విని, ఈ మైండ్తో దీని మాట వినకోకుండా దీని దేవుని వాక్యానికి లైనప్ చేసిందనుకోండి, ఇవేమవుతుంది? దీవెన పొందుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమందు మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలా, వాడి భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి? ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే టైం మన మీద పనిచేస్తుందా? ఇప్పుడు చూడండి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పనిచేస్తే కూలి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది దానియేలు గారు, ఎంత వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది అనుకుందాం, 1,000 రూపాయలు. అట్లా కాకుండా మీ దగ్గర ఒక 3 గంటలు పనిచేస్తే 1,000 ఇస్తారా? అసలు నీ ఆత్మలోంచే నీ బతుకు బాగుపడుద్దురా మొర్రో అని చెప్తే దీనికేమో 1/2 గంట, దీనికేమో 23.5 గంటలు అంట. ఎలా పైకి వస్తారు సార్? ఆలోచించండి, అసలు నీ అభివృద్ధి అంత ఈ ఆత్మలో ఉండి, ఇది
ఫ్లో అయ్యి ప్రవహించి నీ శరీరంలోకి రావాలి. నువ్వేమో దీనికి అరగంట లాస్ట్ మూమెంట్లో సైలెంట్గా వచ్చి అన్నీ తినేసి ఏమి ఎరగనట్టుగా కూర్చుని నువ్వు వెళ్ళిపోతే అరగంట దీనికి ఇచ్చి అంటే ఒక మాట అండి, మీ ఇంట్లో 10 టబ్బులు ఉన్నాయి, 10 డ్రమ్ములు ఉన్నాయి, అరగంటే నీళ్లు వస్తున్నాయి. ఎన్ని డ్రమ్ములు నింపుతారు మీరు? ఒక డ్రమ్ము కూడా నింపుద్దో లేదో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరగంట సమయం కానీ తర్వాత ఇది వాళ్ళు కట్టేస్తుంది. ఇది ఇది ఎప్పుడు వాళ్ళు కట్టడమే పని. ఆత్మలో కార్యాలు మీ శరీరంలోకి రాకుండా ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళు కట్టేసి కూర్చుంటుంది. ఇప్పుడు ఇంక నీ శరీరంలో ఏముంది? రోగం అంతే, ఆ దరిద్రత అంతే, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అంతే, చికాకు అంతే, ఏంటో తెలియని బాధ, తెలియని వేదన. ఎందుకు లాస్ట్కి ఎలాంటి మాట తెలుసా? అసలు అన్న ఎందుకు బతుకుతున్నావు అర్థం కావట్లేదు నాకు. అసలు ఏమైపోయింది? నీ ఆత్మతో కనెక్షన్ కట్ చేసేసింది. ఆఖరికి నువ్వు ఎలాంటి స్థితిలోకి వచ్చేది తెలుసా? ఎందుకు పాస్టర్ గారు బతకటం, పిల్లలందరికీ పెళ్లి చేశాను, ఇంకా పోతే పోతుంది కదా, ఎందుకు అనవసరం బతకడం అనవసరం అండి? ఏంటి అసలు ఎన్ని రోగాలు, ఎన్ని డబ్బులు అయిపోతుంది? దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దీని మాట వింటున్నావు కానీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వట్లా. దేవుడు మాట్లాడే దీంట్లో నుంచే, ప్రవహించే దీంట్లో నుంచే, ప్రభు ఉన్నది దాంట్లో నుంచే, దాంట్లోంచి శరీరంలోకి రావాలంటే దీన్ని ఏం చేయాలో తెలుసా? వాక్యానుగుణంగా లైనప్ చేయాలి. వాక్యం కాదని నేను నీ మాట విన్నాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనగానే ఖచ్చితంగా ఏమో తెలుసా? ఆత్మలో ఉన్న శక్తి, స్వస్థత శక్తి శరీరంలోకి వచ్చి నిన్ను స్వస్థపరచు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా నువ్వు ఈరోజు పిల్లలు సెల్ ఫోన్లు వేసి కూర్చుంటున్నారు, ఈ రెండింటితోనే గడుపుతున్నారు, వాళ్ళు ఎలా పైకి వస్తారు? పొద్దున్న లేచినాక ప్రార్థన లేదు, ఒక్క వాక్యం చదవటం లేదు, ఏమీ లేదు. ఆత్మ అలాగే ఉంది, ఫుల్ సఫిషియెంట్గా అబండెన్స్తో సమృద్ధి జీవంతో ఆత్మ నిలబడి ఉంది. కానీ మైండ్ని ఆధారం చేసుకుని, సొంతాలు ఆధారం చేసుకుని, నీ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా లోకానుసారంగా చేసేసుకుని ఈ రెండు కలిసి ప్రవర్తిస్తే వీళ్ళు ఎలా పైకి వస్తారు? శరీరం ఎలా పైకి వస్తుంది? ఎలా వ్యక్తి పైకి వస్తాడు? రాడు. కాబట్టి నువ్వేం చేయాలి? అందుకనే యేసేబు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఎమోషన్ ఏం చేసిందో తెలుసా? దెయ్యం ఒక చెడ్డ కార్యం చేయడానికి ప్రేరేపించింది. ఏమన్నాడు? ఆత్మలో బలంగా ఉన్నాడు కాబట్టి నా దేవుని ఎదుట నేను ఇటువంటి దుష్కార్యం. దీని మాట వినకుండా పోవే, నీ మాట నేను ఎందుకు వింటాను? ఏంటి పెద్ద పోతీఫర్ భార్య అందంగా ఉంది అని అనుకో, నేను నీ మాట ప్రాణం పోయినా విన్నా, నాకు నా దేవుడే ముఖ్యం అని చెప్పి అన్నాడు కాబట్టి ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను నమ్ముతున్నాను ఈరోజు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ బుర్రను వికసింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి నీ ప్రాధాన్యత ఎక్కడుంది? నువ్వు మందిరం ఎగ్గొట్టే ఉంటే నీ ప్రాధాన్యత నువ్వు శరీరంలో ఉన్నావు. అందుకే నీ జీవితంలో ఒక్క కార్యం లేదు, నీకు స్వస్థత లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నీ శరీరం పద్దాక ఈ పనులు ఏం చేద్దా? నేను ఇంకోటి చెప్తున్నా, చాలామంది పెద్ద పెద్ద ప్లాన్స్ చేసి నరుని కష్టం వల్ల యెహోవా అనుగ్రహం దీంట్లోంచి ప్రవహించి ఇస్తుంది. కాబట్టి నువ్వు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా. అట్లని పాస్టర్ గారు వ్యాపారం చేయకూడదా? చెయ్యొచ్చు. వ్యాపారం కన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆదివారం వ్యాపారం పెట్టుకుని కూర్చుంటే నీకు అభివృద్ధి వస్తుందా? ఆదివారం కాదు, ప్రభుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభు అని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా మూడు భాగాలుగా ఉన్నాడు. మొదటిగా శరీరం ఉంది, ప్రాణంలో ఏమున్నాయి? ప్రాణంలో ఏమున్నాయి చెప్పండి? ఏముంది? మైండ్ ఉంది, అలాగే సొంత ఇష్టాలు ఉన్నాయి, భావోద్రేకాలు, ఏడుపు, నవ్వు, దుఃఖం అన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి? కాన్షియస్ ఉంది. ఇంకేముందో వ్యక్తి మొత్తం కలిపి ఉంటాడు. ఒక పర్సనాలిటీ ఉంది ఇక్కడ. ఈ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీగా మారిపోవాలి తెలుసా? యేసయ్య పర్సనాలిటీగా మారాలి. ఏ విధంగా అయితే మీరిద్దరూ వీళ్ళిద్దరూ కలిసి అద్దంలో చూసుకుని సరి చేసుకుంటున్నారో అలాగే వీళ్ళిద్దరు కలవటానికి దేంట్లో చూసుకోవాలి? వాళ్ళు వాక్యమనే అద్దంలో చూసుకుంటే ఈ రెండు కలిసిపోతే ఇంక దీన్ని ఆపే వాళ్ళు ఎవరూ ఉండరు. ఏ ఉద్యోగం రాసినా, ఏ ఎంట్రన్స్ రాసిన ఉద్యోగమే, ఏది చేసినా అద్భుత కార్యమే, ఈ బిడ్డను దేవుడు ధన్యులుగా మార్చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? గోడ మీద పిల్లిక, ఇది గోడ మీద కూర్చోమడది,
పార్క్ గోడ మీద కూర్చొని ఆడుకుంటరా. మొన్న నేను రాజరాజపేట వెళ్తే 20 మంది పిల్లలు ఒక అరుగు మీద కూర్చొని బిజీగా ఫ్రీ ఫైర్ ఆడేస్తున్నారు. అరే అరే అరుపులు కేకలు, అరే అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఇది వాళ్ళు పైకి వస్తారా? వాళ్ళు చదువులు చదువుతారా? ఒకటి తప్పుతాడు, ఓ టాపీ పని, ఒక ఏదో పని, ఏదో బతుకులు ఎలాగైపోతాయి. టాపీ పని తప్పని నేను చెప్పట్లా, కానీ వాళ్ళ నాన్నగారు చదువుకోలేదు, వాళ్ళకి అప్పుడు చెప్పించేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వచ్చేసారు. ఈరోజు మీ నాన్నగారికి మంచి పనిచ్చి డబ్బులు ఇచ్చి చదువుకోండిరా అంటే నువ్వు ఫ్రీ ఫైర్ ఆడుకుంటా కూర్చుంటే నీ బతుకు ఎలా పైకి వస్తుంది? ఈ రీల్స్ చూసుకునే ఆడికి లవ్వులని వెనక తిరుగుతుంటే నీ బతుకు ఎలా పైకి వస్తుంది? పెద్దోళ్ళు కొంతమంది వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాంలు అవి చూసుకుంటా బతుకునేదో సరిచే. కొంతమంది యూట్యూబ్లు చూసి ఇల్లు చక్క పెట్టాలనుకుంటున్నారు, బతుకు పాడైపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యూట్యూబ్ల వల్ల ఇల్లు కట్టబడదు. ఆడెవడు ఇచ్చిన సలహా కాదు, నీ కుటుంబాన్ని కట్టేది ఎవరు? యెహోవా ఇల్లు కట్టించనేడలా? దేవుడు కట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? జ్ఞానవంతురాలు ఆత్మలో సమయాన్ని గడుపుద్ది. జ్ఞానవంతురాలు దేవుని యొక్క ఫ్లో తన జీవితంలో నుంచి శరీరంలోకి తెచ్చుకుంటుంది. మైండ్ మాట విందు, విల్ మాట విందు, ఎమోషన్స్కి ప్రాధాన్యత ఇవ్వదు. ఏ పరిస్థితులు ఉన్నా ఇదిగో నా ప్రభు చెప్పాడు, నేను ప్రభుతో ఉన్నాను, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. ప్రభు మీదే ఆధారపడి శరీరంలో గొప్ప కార్యాలు తెచ్చుకోడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి ముందు చెప్పండి. దీనికి ప్రాధాన్యత. అందుకే రక్షణ పొందాలి, అందుకే ఎక్కువ సమయం దీంతో గడపాలి. నువ్వు ఎంత సమయం దీంతో గడుపుతావో అంత ఎక్కువగా లోకంలో నువ్వు పైకి వస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళకి ఒకసారి చెప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను చాలు ప్రభు, బిడ్డలు దీవించండి. శారీరక దుఃఖం వస్తుంది, కానీ అదే జీవితం కాదు. అదే దాంట్లో ఉండిపోతే దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క చిత్తం కోల్పోయిన వాళ్ళం అయిపోతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో దేవుని వాక్యం ద్వారా మనకి తెలిసిపోద్ది, సరి చేసుకుంటాం. అవునయ్యా నేను సరిగ్గా లేనయ్య, నిజమే నాకు అర్థమవుతుంది, నేను నీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్ల, పనులు పనులు పనులు, వ్యాపారం పనులు వ్యాపారం, ఉద్యోగం ఇదే అనుకుంటున్నాను. అందుకే నా జీవితంలో నా శరీరం ఏమైపోయింది తెలుసా? ఫ్రస్ట్రేషన్ అంటే చికాకు. ఇంట్లోకి వస్తే నెమ్మది ఉండదు, అరుపులు కేకలు. ఏంటి అసలు ఇల్లు బాగోలే, ఏంటి ఇక్కడ వద్దు మనం వేరే ఊరు వెళ్ళిపోతాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారందే, పరిస్థితులు మారవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్ముడు నివసించే ఆ ప్రదేశానికి నువ్వు ప్రార్థన. నిన్ను అక్కడ కట్టుకోవాలి. మనిషి ఎన్ని భాగాలుగా ఉన్నాడు? ఏముంది? స్పిరిట్ ఉంది, బాడీ ఉంది, సోల్ ఉంది, స్పిరిట్ ఉంది. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువగా? దేవుని ఆత్మకు ప్రాధాన్యత. ఎందుకంటే ఆత్మ ద్వారానే దేవుడు నీతో కమ్యూనికేషన్ చేస్తాడు. దేవుని ఆత్మలోంచే నీకు మాటలు వస్తాయి, దేవుని ఆత్మలోంచే శక్తి ప్రవహిస్తుంది, దేవుని ఆత్మలోంచి నీ పరిస్థితులన్నీ మారుతాయి. ఈ మారకుండా ఉండడానికి మధ్యలో ఏముంది? ఈ మైండ్ ఉంది, ఈ యొక్క విల్ ఉంది, అలాగే ఎమోషన్స్ ఉన్నాయి, అలాగే కాన్షియస్ ఉంది, అలాగే నీ పర్సనాలిటీ మొత్తం ఉంది. దీన్ని నువ్వేం చేయాలంటే ఏ విధంగా అయితే అద్దంలో చూసి నువ్వు శారీరకంగా సరి చేసుకుంటున్నావో, అలాగే దేవుని వాక్యంలో ఉండి ఈ యొక్క ఎమోషన్స్ అన్నిటినీ సరి చేసుకుని, ఎమోషన్స్ అన్నిటినీ కూడా దేవుని వాక్యంతో ముడిపెడితే ఆత్మలో ఉన్న శక్తి నీ ఎమోషన్స్లోంచి ఏమవుతో తెలుసా? శరీరంలోకి ప్రవహించి ఒక విజయకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా హల్లెలూయా. నచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? హల్లెలూయా. ఆత్మీయ కార్యాల పట్ల ప్రాధాన్యత ఉండాలి, ఆత్మ సంగతుల పట్ల ప్రాధాన్యత ఉండాలి, లోకానికి నువ్వు దూరంగా ఉండాలి ఎక్కువగా ఆత్మకు. అందుకే ఈ 40 రోజులు ప్రార్థన చేసి, అయ్యో లోకంలో ఉండిపోయి ఒకవేళ ఆ లోకమాల్యం మనకు అంటిందేమో దాన్ని సరిచేసుకుంటూ ఆత్మలో బలం పొందటానికి రోజు ప్రార్థన చేస్తే. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇద్దాం మనం చెప్పండి ఇప్పుడు. కాబట్టి ఆత్మీయ స్థితికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునితో సమయం గడపాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్న లెగ్గని దేవుని పాటలు పెట్టుకోవాలి. నీ 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 వాతావరణం అంతా ఎలా ఉండాలో తెలుసా? నీ పక్కనంత దేవుని వాతావరణం ఉండాలి. కానీ పక్కన కూర్చుని బూతులు రాజకీయాలు, కొంతమంది ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ఎక్కడ అవుతుంది? నీ వల్ల అవుతుంది. అది ఏంటో పెద్ద ఆ
అసలు పెద్ద మేధావులాగా మాటలు ఏంటి తెలుసు నీ బ్రతుకు ఎంత నువ్వు ఎవరిని మార్చేది ముందు నీ బ్రతుకు మార్చుకో నీ బ్రతుకు మార్చుకో నువ్వు ఎవరినో చర్చ చేసే బదులు ముందు నువ్వు మారు నీ కుటుంబాన్ని మార్చుకో నువ్వు సక్సెస్ఫుల్ అయిపో నీ బంధువులందరి ముందు కూడా నా దేవుడు గొప్పవాడు నువ్వు చూపించాలి దేవునికి స్తోత్రాలు చెల్లి చివరిగా ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను లాస్ట్ మాట కీర్తనలు 114:2 యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను ఇశ్రాయేలు ఆయనకి ఏమయ్యాడంట దేవుని స్తోత్రాలు చెప్పండి ఇశ్రాయేలు ఎవరంటే రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఎవరు ఇశ్రాయేలు వాళ్ళు ఏమయ్యారంటే దేవునికి ఆయన రాజ్యంలో ఎవరుంటారు దేవునికి రాజ్యం అంటే ఆ రాజ్యులు ఎవరుంటారు యేసయ్య ఉంటారు అవునా యేసయ్య ఉంటారు తర్వాత చదవండి సముద్రం దేని చూచి పారిపోయిందంట చెప్పండి దేని చూచి సముద్రం దేని చూచి పారిపోయింది ఆ రాజ్యాన్ని చూచి తర్వాత ఇంకో వచనం చదవండి యోర్దాన్ ఏమైపోయిందంట దేవునికి స్తోత్రాలు చెప్పండి అది నీ స్థాయి నిన్ను చూచి సముద్రం ఏమవ్వాలి పారిపోవాలి నిన్ను చూచి యోర్దాన్ ఏమవ్వాలి ఎకరాశిగా నిలబడాలి నిన్ను చూచి రోగం ఏమవ్వాలి పారిపోవాలి నిన్ను చూచి సమస్యలు ఏమవ్వాలి పారిపోవాలి అలా పారిపోవాలంటే ఎక్కడ బలంగా ఉండాలి నువ్వు శరీరంలో బలం కాదు ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు ఉదయకాలం ప్రార్థిస్తున్నావా ప్రార్థన మానేసి ఎంతోమంది ప్రార్థన మానేస్తున్నారు సారీ ప్రార్థన మానేస్తున్నారు చాలామంది ప్రార్థన లేదు దేవుని సహవాసం లేదు కొంతమంది అసలు దేవుడు అంటే లెక్క లేకుండా గ్రాంటెడ్గా బ్రతికేస్తారు ఏ బ్రతుకుతున్నాం ఉంటే ఉంటాం పోతే పోదాం అన్నట్టుగా బ్రతుకుతున్నారు దానివల్ల నీకు ప్రయోజనం లేదు ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత నువ్వు దూతలు వచ్చి పట్టుకెళ్తుంటే దెయ్యం దూతలు అప్పుడు ఏడ్చిన ఉపయోగం లేదు నీకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఇశ్రాయేలు అంటే దేవుడు రాజ్యంగా చేశాడు నిజమే ఆ రాజ్యంలో దేవుడు ఉన్నాడు ఆత్మలో ప్రభు ఉన్నాడు ప్రభు సంచరిస్తున్నాడు ఈ ఆత్మ యొక్క శక్తి శరీరంలో కనబడాలంటే మధ్యలో ఉన్న ప్రాణం మాటను వినకూడదు ఆ ప్రాణాన్ని వాక్యానుగుణంగా మార్చేసుకోవాలి ఆ మార్చుకునే శక్తి నీలో ఉంది అందుకే నేను రోజు ప్రతి మీటింగ్ అయిన తర్వాత యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఎందుకు చెప్పిస్తున్నాను మీ బుర్ర ప్రాణము ఆ యెహోవా దయాళుడు అన్న విషయం మీరు మర్చిపోకూడదు ఆయన నిరంతరము ఆయన కృప నిరంతరం అన్న విషయం మీరు మర్చిపోకూడదు ఆ వాక్యం చేత మీ ప్రాణము మీ ఆలోచనలు లైనప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతో తెలుసా ఆ మాటలు నమ్మినప్పుడు ఆత్మలో ఉంచి ఆ యొక్క మాటల యొక్క శక్తి నీ ఎమోషన్స్లో నుంచి నీ భావోద్రేకాల నుంచి ప్రవహించి శరీరంలో కనబడితే నువ్వు దీవెనకరంగా మారిపో నా గిన్నె నిండి అది చూడాలి అంటే నీ ప్రాణం ఏమో కొంతమంది ఊరికే పై పెదాలతో చెప్తున్నారు ఆ ఎప్పుడు నిండిదిలే ఎప్పుడు పొరలి పారిందిలే పాస్టర్ గారు చెప్తారు పాపం తెలియక ఏదో చెప్తున్నారు మా గిన్నె ఎప్పటికీ నిండి పొరలి పారాలండి మా గిన్నె ఎప్పటికీ నిండాలండి ఒకప్పుడు నిండి ఉందండి ఇప్పుడు మాకెక్కడదండి ఒకప్పుడు ఎంతో పాడండి అబ్బో ఎంతో మందికి చేసావండి ఇప్పుడు ఏం పాడు అట్లా అంటానికి లేదు ఎందుకో తెలుసా నీ ఎమోషన్స్లో నువ్వు రాంగుగా ఆలోచిస్తున్నావు నీ ఆత్మను ఆలోచించట్లేదు ప్రభు ఎక్కడుంది అక్కడ అభివృద్ధి ఉంది ఇంటి బయట ఉన్న 6 బాణల్లోంచి ద్రాక్షర తీసిన దేవుడు పనికిరాని బాణలు బయటపడేసిన బాణలు మలిన వదలగొట్టే బాణలు ఆ బయటపడిన బాణల్లోంచి తీసుకొస్తే నువ్వు దేవుల్లో ఇముడి ఉన్న బాణకి దేవుడు ఇంకెంత చేస్తాడు చెప్పడు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని శరీరంలో నువ్వు భాగమై ఉంటే దేవుడు నీకు చేయడా ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడు నీ శరీరంలో కార్యం చేస్తాడు నీ బిడ్డలో పైకి తీసుకొస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు నేను ప్రకటించే యేసయ్య సర్వ శరీరుడు ఈ రోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఏ కష్టాలు నువ్వు వెళ్తున్నావో ఒకవేళ నీ యొక్క సోల్ మాటలు వింటున్నావేమో ఎమోషన్స్ తో బంధింపబడున్నావో దాని మాట వినొద్దు ఈ రోజు ప్రభు చెప్తున్న మాట నీ పట్ల నేను అద్భుత కార్యాలే చేస్తాను నీ బిడ్డ నేను మారుస్తాను నీ శరీరాన్ని రోగాన్ని నేను తీసివేయగలను ఆయన మాట నువ్వు నమ్మినట్లయితే నువ్వు శరీరంలో కార్యాలను చూడగలవు